భూమి నా దేశం నమో నమామి ఏమైంది నా దేశానికి ఏమవుతోంది ఈ సమాజానికి ఒకడు ఉగ్రవాదుల పక్షాన ఉంటాడు వేరొకడు ఈ దేశమే నాది కాదంటాడు కడుపు రగిలిపోతోంది కదూ భారతీయతపై మన సంస్కృతిపై జరిగే దాడులు చూస్తుంటే గుండె భగ్గుమంటోంది కదూ వంతెత్తి అరవాలనిపిస్తోంది కదూ మీ గొంతు మేమవుతాం భూగోళం ప్రతిధ్వనించేలా గర్జిస్తాం మానవ జీవితంలో ఎదురయ్యే ఒక ప్రతి ఒక్క సమస్యకు ప్రతి ఒక్క సమాధానం మన శాస్త్రాల్లో దొరుకుతుంది. ఆరోగ్య శాస్త్రం, ధర్మశాస్త్రం, నీతి శాంతమైన సాహిత్యాన్ని భారతదేశం అందించింది. అంతులేని సాహిత్యం. వేదాలు తీసుకుంటే దాని ఆది అంతం తెలియదు. ఒక ఆధ్యాత్మికతనే కాదు, నీతి శాస్త్రం, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, కుటుంబ సభ్యులతో ఎలా బిహేవ్ చేయాలి, మానసిక సమస్యలు ఎలా అధిగమించాలి, ఆరోగ్య సమస్యలు ఎలా అధిగమించాలి. మొట్టమొదటి ఆపరేషన్ కూడా ప్రపంచంలో చేసింది మన దేశమే. సుశ్రుతుడు లాంటి గొప్ప వైద్య శాస్త్రవేత్తలు జన్మించిన దేశం ఇది. గణిత శాస్త్రంలో సున్నాకున్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. సున్నా లేనిది గణిత శాస్త్రం లేదు. అటువంటి సున్నాను కనిపెట్టిన దేశం మన దేశం. ప్రపంచంలో తెలియని ఎన్నో విషయాలు ఎప్పుడో కనుక్కున్నారు. మన వారాల పేర్లు అయితేనేమి, ఆది సోమ వారాలు కానీ, మనం పెట్టిన గ్రహాల పేర్లు అయితేనేమి, మొత్తం ప్రపంచం దాన్నే ఫాలో అవుతుంది. మన జ్యోతిష్ శాస్త్రాలు కానీ ఏదైనా కానీ ఆక్యురసీలో మన శాస్త్రాలను మించింది లేదు. ఎప్పుడో జరిగే సూర్య చంద్రగ్రహణాలని అనేక లక్షలాది సంవత్సరాల క్రితం మన జ్యోతిష్ శాస్త్రం ద్వారా చెప్పిన ఘనత భారతదేశానికి కాక వేరే ఏ దేశానికి కూడా లేదు. జ్యోతిష్ శాస్త్రం అనేది ఏముంది, చంద్రమానం, సౌరమానం, ఎక్కడా తప్పులేని లెక్కలతో క్యాలెండర్ను ఎన్నో సంవత్సరాల ముందు, లక్షల సంవత్సరాల ముందు చెప్పగలిగిన వారు మన దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు. ఇక ఆరోగ్య శాస్త్ర విషయానికి వస్తే యోగాను, ఆయుర్వేదాన్ని ప్రపంచానికి అందించింది మన దేశమే. ఈ రోజుల్లో కనుక చూస్తుంటే అనేక రకమైన కెమికల్స్, మనం వాడే పదార్థాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. అదే మన ఆయుర్వేదం తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. మన ఇంట్లో, వంటింట్లో ఉండే పదార్థాలు, మన చుట్టూ దొరికే చెట్లు, చేమలు, ఆకులు, అలములతో మనం ఏ రకంగా ఆరోగ్యంగా ఉండవచ్చో మన దేశం మన చెప్తుంది. అంతెందుకు వేరే పదార్థాలే అవసరం లేదు. మనం రోజు తినే వంటలు, సాంప్రదాయకరమైన కూరలే మన ఆరోగ్యానికి తొలిమెట్టు. పసుపు కానీ ఏదైనా కూడా. ఇంతటి గొప్పది అందించిన మన దేశం పుణ్యభూమి కాదు, ధన్యభూమి కాదు, మరెన్ని పదాలతో కీర్తించినా చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఒకప్పుడు బ్రిటిష్ వారు రాకముందు మన దేశం ప్రపంచంలో ప్రపంచం యొక్క జీడిపి యొక్క 25% వరకు ఉండేది. అంత గొప్ప దేశం. ధనధాన్యాలు, రాసులు, ముత్యాలు, రత్నాలు అవన్నీ వీధులలో కుప్పపోసి అమ్ముకునేవారు. మన గుళ్ళు కానీ, మన కట్టడాలు కానీ, ప్రాచీన కట్టడాలు కానీ అద్భుతమైన సైన్స్తో ఇప్పటికీ సంవత్సరాల తరబడి ఉన్నదంటే మన దేశం యొక్క వాళ్ళ గొప్పతనమే. వాళ్ళు మనలాగా ఏ బీటెక్లు కానీ, ఇంజనీరింగ్లు కానీ చదవకుండానే అత్యద్భుతమైన విశేష ప్రజ్ఞతో, అప్పుడు మనకి కాగితాలు కూడా లేవు పెట్టుకోవడానికి, కేవలం మెదళ్ళలో ఉన్న దాంతో ఇంత అద్భుతంగా నిర్మించారంటే అతిశయోక్తి కాదు. ఇంకా మానవ సంబంధాల విషయానికి వస్తే వివాహం కానీ, విద్య కానీ, మనిషి అనేవాడు ఎలా ఉండాలి, ఏ ఆశ్రమ ధర్మాలు ఎప్పుడెప్పుడు పాటించాలి, ఎవరెలా ఉండాలి, ఎవరికి నిత్య జీవితంలో ఎదురే సమస్యలు కానీ ఏదైనా కానీ మన శాస్త్రం ప్రతి ఒక్కదానికి సమాధానం చెబుతుంది. ఒక ఉదాహరణ తీసుకుంటే మహాభారతం, పంచమ వేదం, అందరికీ అర్థమయ్యే రీతిలో కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, భార్య ధర్మం ఏంటి, భర్త ధర్మం ఏంటి, తండ్రి పట్ల ఎలా ప్రవర్తించాలి, ప్రతి ఒక్కటి మీకు లేనిది ఏముంది, విష్ణు సహస్రనామం కానీ, ఇంకా అనేకమైన భగవద్గీత కానీ, హరివంశం కానీ, ఇవన్నీ మహాభారతంలోనే ఉన్నాయి. జీవితంలో ఎదురయ్యే కుటుంబ, ఆరోగ్య, మిగతా ఏ సమస్యలకైనా మనం ఎక్కడికో పోవాల్సిన పని లేదు. భారతీయ వైదిక వాన్మయం కానీ, మామూలు శాస్త్రాలు కానీ, ఇతిహాసాలు కానీ చదివితే సరిపోతుంది. పండితులు అయితే వేదాలు, శాస్త్రాలు చదివి, ధర్మశాస్త్రాలు చదివి చెప్పగలుగుతారు. మామూలు వారు ఎవరైతే చదువుకోగలిగినవారో వారు కేవలం ఇతిహాసాలు చదివి దాని యొక్క అర్థాన్ని తెలుసుకోగలుగుతారు. రామాయణం, మహాభారతం సరిపోతాయి. ఇంకొక విశిష్టత ఏంటంటే మన దేశం మంచి గురించి ఎలా చెప్పిందో చెడు గురించి అసలు ప్రస్తావన తెలియదు. ఎక్కడికి పోయినా మీకు సకారాత్మకమైన విషయాలు కనబడతాయి కానీ, నకారాత్మకమైన విషయాలు అంటే పాజిటివ్ విషయాలు కనబడతాయి కానీ మన శాస్త్రాల్లో నెగిటివ్ విషయాలు ఎక్కడ కనబడవు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వివాహం. వివాహం అనేది మన దేశం యొక్క వివాహ వ్యవస్థ తెలిసిన వాళ్ళు పక్క దేశాల నుంచి వచ్చి వివాహం తీసుకున్నారు. ఎందుకంటే భారతదేశ ప్రకారం వివాహం చేసుకుంటే కనుక అది ఎప్పుడూ విచ్ఛిన్నం అవ్వదు. భారతీయ శాస్త్రాలలో వివాహం లాంటి పాజిటివ్ విషయాలే చెప్పారు కానీ విడాకులు, తలాక్ లాంటి పదాలు మనం వేరే భాష నుంచి అరువు తెచ్చుకున్నాయి కానీ మన భాష నుంచి అరువు తెచ్చుకునే కాదు. అదేవిధంగా మతం అనే పదం కూడా మనం వేరే దగ్గర నుంచి అరువు తెచ్చుకుందే కానీ మన దగ్గర ఎక్కడ లేదు. మన దగ్గర ధర్మం, వివిధ రకాలైన ధర్మాలు ఉన్నాయి. సో ఎటువంటి నెగిటివ్ విషయాలు కానీ మానవ జాతి ఇప్పుడు కొట్టుకుంటున్న మతం కోసం అయితే, ఏ ధనం కోసం అయితేనో, ఏ స్త్రీ సంబంధిక విషయాల కోసం అయితే కొట్టుకుంటుందో, వాటన్నిటినీ ముందే నిర్వచించి పెట్టి
చేసిన ఘనత భారతదేశానికి ఉంది. భారతదేశం ఇంతవరకు ఏ దేశం మీద దండయాత్ర చేసిన దాఖలాలు లేవు. అంటే మన దేశం శాంతి విషయంలో ప్రపంచానికి ఆదర్శం. ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంతమంది పాలకులు వచ్చారు, వాళ్ళ పాలకులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉంటాయి. ఎంత ఆవేశపరులైనా కూడా ఇంకొక దేశం మీదకి దండయాత్రకు పోలేదు. అంటే ఈ దేశం యొక్క నీరు, గాలి, ఆహారం ఇవన్నీ ధర్మాన్ని పెంపొందించేవే, పాజిటివిటీని పెంపొందించేవే, కానీ ఇంకొకరిని నాశనం చేసే తత్వం అనేది మన భారతదేశంలో ఎవరికీ లేదు అనేది మనం గర్వంగా ప్రపంచానికి చెప్పుకోవచ్చు. బ్రిటిష్ వారి పాలన ఛిద్రమైనా కూడా ఇప్పటికిప్పుడు గొప్ప నాయకత్వం, వీటన్నిటితో మళ్ళీ మనం ముందుకెళ్ళగలుగుతున్నామంటే మనకున్న విశేషమైన సాహిత్య, ధర్మ, నీతి శాస్త్రాలు, మనకున్న విలువలు, మన సంస్కృతి సాంప్రదాయాలే మనల్ని నిలబెడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి కుటుంబాలు, పండుగలు ప్రతి సమాజాన్ని కలపడానికి, మీ వీధుల వారితో మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి, మీ చుట్టాల వారితో ఇంటరాక్ట్ అవ్వడానికి, మీ ఊర్లో వారిలో ఇంటర్ అవ్వడానికి ఎన్నో రకమైన విషయాలు, కుటీర పరిశ్రమలు. మన ప్రాచీన భారతదేశాన్ని కనుక తీసుకుంటే గ్రామం అనేది ఒక యూనిట్ అయితే గుడి చుట్టూ దానికి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతూ ఉండేవి. సో ఊర్లో పెద్దలు కానీ ఏదైనా డిస్కస్, ఏదైనా మాట్లాడుకోవాలంటే గుళ్ళో మాట్లాడుకొని, కుటీర పరిశ్రమలు కానీ, రచ్చబండ, ప్రతి ఒక్క మంచి విషయం చెప్పుకోవాలనుకున్నా, చెడు విషయం చెప్పుకోవాలనుకున్నా, సమస్యలు పరిష్కరించాలనుకున్నా ఆ విధంగా విద్యా కేంద్రం అనేది, ఇటువంటి వాటన్నిటిని విదేశీ, ఈ వందలాది ఏళ్ళ విదేశీ పాలన విచ్ఛిన్నమైన, ఇంత విచ్ఛిన్నమైన కూడా మన సంస్కృతి కొద్దిపాటి దెబ్బతాకింది కానీ ఏ రకమైన విచ్ఛిన్నత లేకుండా ఇన్ని సంవత్సరాలుగా ఇంతమందిని ఆకర్షించి ఈ రకంగా వెళ్తుందంటే అదంతా మన గొప్పతనం కాక, మన పుణ్యభూమి అయినా నా భారతదేశం గొప్పతనం కాకుండా వేరే దేశానికి, ఏ దేశానికి లేదని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. మానసిక సమస్యల నుంచి బయటపడడానికి ప్రాణాయామాలు, యోగాసనాలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి, సమస్యకి పరిష్కారాన్ని ఇవ్వడం వేరే ఏ దేశం కానీ, సంస్కృతికి కానీ లేదని నా యొక్క అభిప్రాయం. ఒక ఆధ్యాత్మికత సంబంధించిన సాహిత్యానికి సంబంధించినవే కాకుండా, ప్రాచీన సంపదన సాహిత్యాన్నే కాకుండా, ఇటీవలి కాలంలో అంటే ఈ 5,000-6,000 సంవత్సరాల మధ్యలో కూడా మనకు విశేషమైన గ్రంథాల రచయితలు ఉన్నారు. ఉదాహరణకి మనం చాణక్యుని కనుక తీసుకుంటే ఆయన అర్థశాస్త్రాన్ని నిరసించారు. ఈరోజు అర్థశాస్త్రం ప్రపంచ ప్రఖ్యాతమైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక రాజు ఎలా పన్నులు వేయాలి, ఎలా పాలించాలి, ఎలా పాలించకూడదు, ప్రజల్ని ఎలా రంజింపజేయాలి, ఎలా ప్రజలలో విప్లవం వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయి, వాణిజ్యానికి సంబంధించిన సలహాలు కానీ, వ్యాపారానికి సంబంధించిన సలహాలు కానీ, రాజ్యానికి పరిపాలించే సంబంధ అద్భుతమైన వివరం అర్థశాస్త్రంలో ఉంది. అలాగే తీసుకుంటే చిన్న పంచతంత్రం తీసుకుంటే కనుక చిన్నపిల్లలకి చిన్నప్పుడే మనం చెప్పుకోవచ్చు పంచతంత్రం కథలు. వాళ్ళు ఆ పంచతంత్రం కథలు చదివి వాళ్ళకు అవసరమైన కనీసమైన నాలెడ్జ్, అంటే తోటి వాళ్ళతో ఎలా ఉండాలి, చిన్న చిన్నవి పావురం ఈ రూపంలో పంచతంత్రం కథల్లో మనకు లభ్యమవుతున్నాయి. ఈ రకంగా తీసుకుంటే మనకు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ప్రతి మనిషికి అవసరమైన సంస్కారాలు కానీ ప్రతి ఒక్కటి భారతీయ సంప్రదాయం మీకు ఇచ్చింది. అంతేకాకుండా భారతీయ ధర్మానికి సంబంధించిన మరొక విశిష్టత ఏంటంటే ఇదే మాత్రమే చేయాలి, నువ్వు దీన్ని మాత్రమే ఫాలో అవ్వాలని వాళ్ళు ఎక్కడా చెప్పరు. మీకు అనేక రకమైన ఛాయిస్లు ఇస్తుంది. ఉదాహరణకు భగవంతునే తీసుకుంటే కనుక అనేక రకమైన రూపాలు ఇచ్చింది మీకు. కృష్ణుడు, రాముడు, శివుడు, బ్రహ్మ, ఈ రకమైన ఆరోగ్య శాస్త్రాలే కనుక తీసుకుంటే యోగశాస్త్రం, ఆసనాలు కానీ, ప్రాణాయామాలు కానీ, శారీరకమైన వేరే పద్ధతులు కానీ అవి ఫాలో అవ్వచ్చు. ఈ రకంగా నీతి శాస్త్రాల్లో తీసుకుంటే వాటిలో కూడా రకాలు, మీకు ఇష్టమైన నీతి శాస్త్రం, మనధర్మ శాస్త్రమే కాకుండా శుక్ర నీతి శాస్త్రం కానీ ఇంకే రకమైన మీరు ఫాలో అవ్వచ్చు. అదే రకంగా ధర్మం తీసుకుంటే అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం, ఈ రకంగా మీరే రకానికి సంబంధించిన ధర్మం ఫాలో అవ్వాలనుకుంటే అది ఫాలో అవ్వచ్చు. ఈ రకంగా ప్రపంచంలో మీరు వేరే ధర్మాలను కానీ వేరే పద్ధతులు కానీ తీసుకుంటే నువ్వు ఇదే చేయాలి, ఇతనే నీకు అల్టిమేట్, ఇతను ఇది తప్పించి ఇంకో రకం కూడా చేయకూడదు అని సింగిల్ ఛాయిసే మీకు ఇస్తుంది ఎన్ఫోర్స్మెంట్. అదే మన సంస్కృతిలో కనుక తీసుకుంటే మల్టిపుల్ ఛాయిస్, మీకు అలవాటైతే తీసుకోండి. మనిషి మెదడు యొక్క పరిణితికి సంబంధించి నువ్వు కనుక జ్ఞానివైతే జ్ఞానయోగానికి వెళ్ళచ్చు, భక్తి ఉంటే భక్తి యోగం, కర్మయోగం అయితే కర్మయోగం. అంతెందుకు కళలు, వ్యాపారం ఏది కావాలంటే అది మన దగ్గర లేనిది ఏమున్నది, మీ అందరికీ తెలిసిందే భవభూతి, కాళిదాసు లాంటి గొప్ప కవులు నాటకాలు రాసి ఆ రోజుల్లోనే ఉంచారు. నాట్యాన్ని కనుక తీసుకుంటే మన దేశంలో ఉన్నన్ని నాట్య రీతులు కానీ, నాట్య పద్ధతులు కానీ వేరే ఏ దేశాల్లోనూ లేవు. అద్భుతమైన నాట్యాన్ని చేసుకుంటే మన మనసు వికసించడమే కాకుండా మన శరీరానికి గొప్ప ఎక్సర్సైజే కాకుండా అది చూసే వాళ్ళ కన్నులకు కూడా అది పరమాత్మను చేరుకోవడానికి కూడా ఒక రకమైన సాధనాన్ని లాగలుగుతుంది. ఈ రకంగా కళను పారమార్థికంగా కానీ, లౌకికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఏ రకంగా అయినా కూడా మలుచుకోవడానికి కేవలం భారతదేశం మాత్రమే. కేవలం నాట్యం అనే కాదు, సంగీతాన్ని తీసుకోండి. మీరు సంగీతాన్ని మీ మనశ్శాంతి కోసం చేయొచ్చు, ఎదుటివారి ఆరోగ్యం నయం చేయడానికి చేయొచ్చు, లేదా భగవంతుని చేరుకోవడానికి అదొక సాధనంగా వాడచ్చు.
లేదా మీ పుట్టకూటికి గానీ అనేక రకమైన సౌలభ్యాలను ఇచ్చే దేశమే మన దేశం. ఇటువంటి దేశంలో మనం పుట్టడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం. 75% నీటితో ఆక్రమించబడి 25% నేల ఉన్న ఈ దేశ ఈ భూమి మీద కేవలం ఇన్ని గ్రహాలు ఇన్ని ప్లానెట్స్ ఉన్న సౌర కుటుంబంలో మనం ఈ భారతదేశంలో పుట్టామంటే ఇది మన పూర్వజన్మ సుకృతం. దేవతలు కూడా అసూయ పడతారు మన జన్మలు చూసి. అటువంటి దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ మనం ఏదో చేయాల్సిన పని లేదు. మన నిజ జీవితంలో మన తల్లిదండ్రులను గౌరవించి మన ఇంట్లో వాళ్ళని గౌరవించి ధర్మం చెప్పిన పని చేసుకుపోతే సరిపోతుంది. వేరే ఏమీ అవసరం లేదు. మన దేశం యొక్క గొప్పతనం వేరే వాళ్ళు ఎవరైనా మన దేశం గురించి మాట్లాడితే వాళ్ళ నోరు మూయిస్తే సరిపోతుంది. అంతకుమించి మనం చేయాల్సింది ఏమీ లేదు. ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడదాం. ఈ దేశం యొక్క సంస్కృతిని తూచా తప్పకుండా పాటిద్దాం. ఈ దేశం యొక్క సంస్కృతిని మనకు వీలైనంత వరకు వేరే వాళ్ళకి చెప్దాం. మన పిల్లలకు కానీ మన తర్వాత తరానికి కానీ వీలైతే మనం చదువుకునైనా వాళ్ళకి చెప్దాం. ఈ రోజుల్లో ఏ స్కూల్లో కానీ ఏ దగ్గర కానీ ఈ నీతి సంబంధించిన విషయాలు కానీ ధర్మానికి సంబంధించిన కానీ కనీసం కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలో కూడా చెప్పేది కరవైపోయింది ఈ తరానికి. మన నిత్య జీవితంలో ఎటువంటి కుటుంబపరమైన సమస్యలు కానీ ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ఎదురు చెప్పుకునే అవకాశం లేదు. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మన దేశానికి భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన దేశాన్ని గొప్పతనం ఎలుగెట్టి చేద్దాం. జై హింద్. పుణ్యభూమి నా దేశం నమో నమామీ.